नमस्कार अंड वेलकम बैक टू अवर चैनल सिंपली सिंधु किशोर अंदर सेफ का हेल्दी का हैप्पी का उन्नारु मेन बहुना अच्छे इवा वीडियो वेरी यूजफुल वेरी इंटरेस्टिंग वीडियो एंटे एक्चुअली नेनु होम टू सीरीज चेसिनप्पुडु नेनु शूट चेसिन फर्स्ट वीडियो मी अंदरू चूसिंदी मा इंट्लो अयिते पूजा रूम अन्नमाट सो पूजा रूम टूर नेनु चेसिनप्पुडु अंदरू कूडा अट्रैक्ट अयिंदी रेंडु विषयाल दग्गर फर्स्ट थिंग इज स्टैंडर्ड पेंटिंग्स దాని గురించి చాలా సార్లు చెప్పాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ బ్రాస్ వర్క్ అన్నమాట ఈ ఫ్రేమ్ గానివండి లోపల పూజ రూమ్ లో పెట్టిన లోటస్ ఫ్లవర్స్ గానివండి ముఖ్యంగా ఈ హ్యాండిల్ గాని చాలా మంది అట్రాక్ట్ అయ్యారు అండ్ ఇవాల్టిక్ కూడా నాకు రిక్వెస్ట్ అంటే నాకు మెసేజెస్ వస్తాయి మాట ఎక్కడ చేయించారు ఎవర్ దగ్గర చేయించారు అని చాలా మందికి నేను చెప్పాను ఆల్్రెడీ ఇంతకు ముందు కూడా వన్ వీడియోలో మెన్షన్ చేశాను నేను వీళ్ళ డీటెయల్స్ బట్ ఇప్పటికి చాలా మంది అడుగుతున్నారు సో ఐ థాట్ నేను ఒకటి క్లియర్ గా ఒక వీడియో చేద్దాము అండ్ వీళ్ళ బ్యూటిఫుల్ వర్క్ అంతా కూడా మీకు ఒకసారి చూపిద్దాము అని అయితే వీడియో చేస్తున్నాను అన్నమాట సో ఈ వీడియోలో మీరు మా ఇంట్లో బ్రాస్ వర్క్ అయితే ఆల్మోస్ట్ హోమ్ టూర్స్ లో మొత్తం అంటే నేను కంప్లీట్ గా చూపించాను ఇది కాకుండా నేను మీకు వీళ్ళ అదర్ వర్క్స్ అన్నమాట వీళ్ళ అదర్ వర్క్స్ వచ్చేసరికి ఇప్పుడు మీకు తెలుసు హోమ్ టూర్స్ లో మీరు చూసిందే ఏమంటారు బెడ్రూమ్స్ కానివ్వండి మెయిన్ డోర్ కానివ్వండి పూజ రూమ్ కానివ్వండి మా ఉయ్యాలకు చేసిన చిన్న చిన్న ఈ యాక్సెసరీస్ బిళ్ళలు కానివ్వండి ఇవన్నీ కూడా చేపించాము ఇవి కాకుండా మనకి వాల్ మ్యూరల్స్ కానివ్వండి నేమ్ ప్లేట్స్ కానివ్వండి రెయిలింగ్ డూప్లెక్స్ హౌసెస్ కి కానివ్వండి ఇట్లా రెయిలింగ్ చేయడానికి బయట నేమ్ ప్లేట్స్ కి అన్ని కూడా మనం గ్లాస్ లో చేపించుకోవచ్చు సో వీళ్ళ వర్క్ నేను కొత్తగా మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయి ఎట్లా చేస్తారు అనేది చూస్తే మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తుంది మీరు మీ ఇంట్లో చేపించుకోవాలి అన్నా కూడా ఓకే ఈ ఇట్లాంటి డిజైన్స్ కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు మేము వీళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు కూడా ఇంత డెప్త్ ఇందులో ఇంకా ఇన్ని ఉన్నాయని మాకు తెలియదు అన్నమాట సో చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది నేను ఫస్ట్ టైం వీళ్ళని మీట్ అయినప్పుడు సో ఐ థాట్ మీరు కూడా అంత సర్ప్రైజ్డ్ గా ఫీల్ అవుతారు అంతే బ్యూటిఫుల్ గా ఉంటాయి వీళ్ళ వర్క్ మీకు కూడా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది మీరు ఇంటీరియర్స్ చేపించుకోవాలన్నా కూడా సో నేను ఇప్పుడు మాట్లాడుతుంది అయితే లేటిన్ క్రాఫ్ట్స్ గురించి అండి మాకు కాంటాక్ట్ అయింది మిసెస్ రమా అన్నమాట వెరీ వండర్ఫుల్ లేడీ టు వర్క్ విత్ మాకు మేము ఇంట్లో వర్క్ చేయించుకున్నప్పుడు ప్రతిదీ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను స్టార్టింగ్ ఫ్రమ్ యునో మెయిన్ డోర్ డిజైన్స్ కానివ్వండి నేను ఇంకా చూపించండి రమా ఇంకేమన్నా ఉంటే చూపించండి అన్నా కూడా ఒక్కసారి కూడా పాపం విసుక్కున్నదే లేదనమాట సో మాకు ఎట్లా కావాలి మా రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకొని మాకు చాలా బాగా కస్టమైజ్ చేశారు ఎవ్రీథింగ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అన్నమాట అండ్ ఆల్సో ఈ బ్రాస్ వర్క్స్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారండి బట్ ఎప్పుడైనా సరే మనం ఎవరమైనా ఏది చేసుకున్నా కూడా ఒకటి రెండు విషయాలు చూసుకుంటాము క్వాలిటీ అండ్ ప్రైస్ మనకి బెస్ట్ క్వాలిటీ ఉండాలి బెస్ట్ ప్రైస్ ఉండాలి సో ఈ రెండు వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట అండ్ కస్టమైజేషన్ కి ప్రస్తుతానికి వీళ్ళైతే ఏం ఛార్జ్ కూడా చేయరు ఎందుకంటే స్టాండర్డ్ సైజెస్ కొన్ని ఉంటాయి మోల్డ్స్ వచ్చేసరికి బట్ మనకి ఆ సైజ్ వద్దు మనం ఇంకా చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా సేమ్ డిజైన్ ని వీళ్ళు మనకి మంచిగా కస్టమైజ్ చేసిస్తారనమాట విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ బిగ్ ప్లస్ అని చెప్పొచ్చు దీనికి కాకుండా ఇంకొకటి దీని గురించి నేను యాడ్ చేయాలనుకున్న డీటెయిల్ ఏంటంటే లేటిన్ క్రాఫ్ట్స్ లో మనం ఓన్లీ బ్రాస్ అంటే ఇప్పుడు మేము చేయించుకున్నది ఇవంతా ప్యూర్ బ్రాస్ అనమాట చాలా మందికి నన్ను అడిగిన డౌట్స్ ఏంటంటే ఇది బ్రాస్ మెయింటెనెన్స్ ఎలాగా మనకు అది ఫేడ్ అవుతుందా నల్లబడుతుందా ఇటువంటి చాలానే అడిగారు మేము ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైన అవుతుందండి మాకు ఎక్కడా కూడా ఇష్యూ అనేది రాలేదన్నమాట ఒక్క చోట కూడా మాకు నల్లబట్టం కానివ్వండి చాలా చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బ్రాస్ అనేసరికి కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారు అంటే వెరీ ఎక్స్పెన్సివ్ మేము అంత అఫోర్డ్ చేయలేము అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ బ్రాస్ ఆ లుక్ రావాలి అట్లీస్ట్ పూజ రూమ్ కన్నా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు సో అట్లా మనం ఏం చేయొచ్చు అంటే మెయిన్ డోర్స్ విషయానికి వస్తే ఇట్స్ బెటర్ మనం కంప్లీట్ గా ప్యూర్ బ్రాస్ కి వెళ్ళడం ఇప్పుడు ఇట్లా పూజ రూమ్స్ కానివ్వండి బెడ్రూమ్ డోర్స్ కానివ్వండి రెయిలింగ్ కానివ్వండి వీటికి మనం బాగా కాస్ట్ తగ్గించుకోవాలి అంటే వైట్ మెటల్కి వెళ్ళొచ్చు వైట్ మెటల్ తో మనం ఈ బ్రాస్ ఫినిష్ అనేది చేపించుకోవచ్చు అనమాట అంటే బేస్ మెటల్ వైట్ మెటల్ ఉంటుంది దానిపైన మనకి ఈ బ్రాస్ కోటింగ్ ఆర్ పాలిష్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఈ వైట్ మెటల్ కి మనం వెళ్ళినప్పుడు మనం కావాలి అనుకుంటే ఈ బ్రాస్ ఫినిష్ కి వెళ్ళొచ్చు కాపర్ షేడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాపర్ ఫినిష్ కి వెళ్ళొచ్చు పటినా ఫినిష్ అని ఎవరైతే కొద్దిగా వింటేజ్ లుక్ ఇష్టపడతారో వింటేజ్ స్టైల్ ఇష్టపడతారో ఆ పటినా ఫినిష్ కి వెళ్ళొచ్చు లేదంటే ఇప్పుడు సపోజ్ మీరు నేమ్ ప్లేట్స్ అట్లా చేయించుకోవాలి అనుకున్నప్పుడు లేదా మన కంపెనీ లోగో కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయనుకోండి బ్యాక్డ్రాప్ లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సో అట్లా వెళ్ళినప్పుడు మనకి మన కంపెనీలో సపోజ్ గ్రీన్ బ్లూ అండ్ యెల్లో ఉంది అంటే మనం ఇదే కలర్ తో మన లోగోని మనం బ్రాస్ లో చేపించుకోవచ్చు లేదా వైట్ మెటల్ లో చేపించుకోవచ్చు
सो ई कलर अने बेस ब्रास् की वेलचु मन बेस वैट मेटल की मन बजेट बटी मन रिक्वायरमेंट बटी मन एट इश्यू उड़ा मेम मेन डोर इदा वेसर की कंप्लीटली प्योर ब्रास् की वेलामी उल की वाट की लोकल पूजा रूम दच्चेसर की मे अंत मन की एम अव कदा इन लपले उ मेम वैट मेटल पैन ब्रास् फिनी चला कास्ट डिफरेंस उ बट द सेम लुक सो अट्ला मन इधा कंप्लीटली कस्टमाइज्ड अवर साइज फ्रेम का इंका लाव का सन्नम का मन नच्न मन सो इवी का వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే వాల్ మ్యూరల్స్ చాలా మంది వాల్ మ్యూరల్స్ చేయరు సో వీళ్ళు మన ఇంటి స్టైల్ బట్టి మన ఇల్లు బట్టి మన ఐడియాస్ బట్టి మన పర్సనాలిటీ అండ్ థాట్స్ బట్టి మనకి చాలానే వాల్ మ్యూరల్ డిజైన్స్ అనేవి సజెస్ట్ చేస్తారన్నమాట విచ్ ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్ అకార్డింగ్ టు మీ ఎందుకంటే మనకి నా వాల్ మ్యూరల్ కి వెళ్ళాలి ఏదైనా బ్యాక్ డ్రాప్ ఏదైనా డిఫరెంట్ గా చేయించుకోవాలి బీట్ హాల్స్ కానివ్వండి లేదంటే బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కానివ్వండి బెడ్ బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్ గా కొత్తగా వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్రాస్ లేదంటే ఈ మ్యూరల్స్ కి వెళ్ళడం చాలా బాగుంటుంది సో అట్లా కూడా నేను మీకు ఇవాల కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను వీళ్ళ వర్క్స్ అన్ని కూడా డైరెక్ట్ గా క్లయింట్ దగ్గర తీసిన పిక్స్ అన్నమాట విచ్ విల్ గివ్ యు అ క్లియర్ ఐడియా ఆఫ్ దేర్ వర్క్ सो लेटन क्राफ्ट्स नंबर रमा नंबर नेनु डिस्प्ले अलाने डिस्क्रिप्शन लो नेनु मीकु वील डीटेल्स वील शोरूम डीटेल्स क्लियर गा डिस्क्रिप्शन लो इस्तानंडी अंड वन मोर बेस्ट पार्ट इज इप्पुडु वीळ्ळैते एक्चुअली स्टार्ट चेसिंदी बैंगलोर लो 11 इयर्स अगो बट विजयवाड़ा 6 इयर्स नुंची वील शोरूम अयिते उंदन्नमाट अंड फैक्टरी कूडा विजयवाड़ा लोने उंदी ओन्ली विजयवाड़ा वाळ्ळे चेपिंचुकोवाला अला एं लेदु ఇండియాలో ఎక్కడైనా సరే దే డూ సర్వీస్ ఎక్కడైనా సరే మనం చేయించుకోవచ్చు అలానే అబ్రాడ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది సపోజ్ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నామో ఇంటీరియర్స్ లో మనకు కావాలి అనుకుని వీళ్ళని కాంటాక్ట్ అయితే మీరు ఆన్ డిస్కషన్ మీరు మీ కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ మీకు వాళ్ళు అక్కడ కూడా సప్లై చేస్తారు సో ఎక్కడ నుంచి అయినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్రాస్ ఐటమ్స్ ఫ్రమ్ లేటన్ క్రాఫ్ట్స్ सो विदाउट फर्दर डिले मैं वील ब्यूटिफुल वर्क चूदा होम टूर मिस्टे सिंपल ऐसा पूजा रूम मेन डोर अंड बेड्रूम डोर्स चूपान मैं ऐडिया वो अपार्ट फ्रम दट वील डिफरेंट वर्क्स अंड एक्सेसरीज अवी चूपा हैंडल्स इलावी इंकोक विषय लेटन क्राफ्ट्स की दे हैव अ सेपरेट यूट्यूब चैनल अंडी आ चैनल सब्सक्राइब लिंक डिस्क्रिप्शन लो प्रोवाइड सो अभी सब्सक्राइब वाला लेटेस्ट वर्क्स लेटेस्ट डिजाइन्स अभी अंदर अपडेट उंटारु अभी सब्सक्राइब अभी कोत्त कोत्त डिजाइन्स अभी ग्रास वर्क लो चूस्तू उंडोच्चु Without further delay, let's start the video. And mana channel mere first time chustunnatlayite, if you like my content, please subscribe to my channel. And notification bell click cheyadam marchipodu. Alane Instagram lo kuda follow avandi. सो ఇది మా ఇంట్లో పూజ రూమ్ అండి నేను ఇప్పుడు ఈ కలశం ఇవన్నీ మేము విడిగా కస్టమైజ్ చేపించుకున్నాను అన్నమాట అండ్ చాలా మందికి ఇష్టం ఈ లోటస్ తర్వాత అలానే మొత్తం చుట్టూ ద ఫ్రేమ్ వర్క్ ఇదంతా ఇట్లా వచ్చింది అన్నమాట అండ్ పూజ రూమ్ లో చాలా మంది నన్ను అడిగేది ఈ లోటస్ ఫ్లవర్స్ అండి ఇది 3 ఇంచెస్ సైజ్ అన్నమాట ఇందులో మనం చిన్నవి పెద్దవి చేసుకోవచ్చు సో మా పూజ రూమ్ లో లోటసెస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి అండ్ మా బెడ్రూమ్ అయితే మేము ఇట్లా చేపించుకున్నాం అన్నమాట అన్ని బెడ్రూమ్స్ కి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో దిస్ ఇస్ ద బెడ్రూమ్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసరికి చాలా మందికి తెలిసిందే ఇట్లా ఉంటుందన్నమాట మెయిన్ డోర్ ఇది మేము ఇట్లాగా ఈ సెమీ సర్కిల్ డిజైన్ కావాలని ఇట్లా చేపించుకున్నాము అండ్ మెయిన్ డోర్ బయట ఇక్కడ కనిపించే ఈ బిళ్ళలు గానివండి ఈ రెక్టాంగిల్స్ ఈ హెక్సగన్స్ ఇవన్నీ ఏంటంటే సెపరేట్ యాక్సెసరీస్ అన్నమాట ఈ యాక్సెసరీస్ మాకు సైజ్ కి తగ్గట్టు మేము కస్టమ్ మేడ్ చేపించుకున్నాము ఈ పైన ఈ ఫ్లవర్ గానివండి ఇవన్నీ కూడా అండ్ స్టెప్స్ దగ్గర ఉన్న ఇక్కడ ఈ పిల్లర్ లాగా ఉంటుంది కదండి దానికి కూడా మేము ఇట్లాగా మా సైజ్ కి తగ్గట్టు ఈ విధంగా కస్టమైజ్ చేయాలి ఉయ్యాలలో కూడా మేము ఇట్లాగా ఈ బిళ్ళలు అనేవి చేపించుకున్నామండి ఈ డిజైన్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇట్లా ఎలిఫెంట్ అన్నమాట సో ఇట్లా సైజెస్ కి మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు ఇప్పుడు సింగిల్ బిల్డే కదా అని వాళ్ళు ఇగ్నోర్ చేయలేదు నాకు కావాలన్నట్టు దానికి అట్లా చేసి ఇచ్చారన్నమాట సో ఇవన్నీ మా ఇంట్లోని బ్రాస్ వర్క్ సో మా ఇంట్లో వర్క్ చూసిన తర్వాత ఇప్పుడు నేను లేటన్ క్రాఫ్ట్స్ వాళ్ళు వేరే వేరే హౌసెస్ లో చేసిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను సో ఫస్ట్ సెట్ వచ్చేసరికి నేను మెయిన్ డోర్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది వచ్చేసరికి డబుల్ డోర్ లోని సర్క్యులర్ డిజైన్ అన్నమాట సో ఇట్లా సర్కిల్ లోనే కావాలి అనుకుంటే మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అది వచ్చేసరికి డబుల్ డోర్ కాబట్టి అట్లా మధ్యలో మనకి వచ్చిందన్నమాట ఇది మధ్యలో సర్కిల్ వచ్చేసి కింద పైన అగైన్ మనకి ఇట్లాగా ఒక డిజైన్ లాగా ఇచ్చారు सो
సో ఆ కింద పైన డిజైన్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అది కాదు అనుకుంటే వేరే మోడల్ మనం పెట్టుకోవచ్చు అస్ ఓన్లీ సర్క్యులర్ డిజైన్ లోనే మనకి చాలా 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 ఆప్షన్స్ ఉంటాయి అంటే మనం అదే డిజైన్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలన్నా కూడా మనకు చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట సో సర్క్యులర్ డిజైన్ లో దిస్ ఇస్ వన్ మోర్ డిజైన్ అండి ఎవరకైతే కొద్దిగా ఏమంటారు మరీ హెవీగా ఇష్టపడరో వాళ్ళకి ఇటువంటివి బాగుంటాయి అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి వెరీ కాంటెంపరీ అండి చాలా సింపుల్గా ఉంటుంది బ్రాస్ వర్క్ యూజ్ చేశారు చాలా ఎలిగెంట్ మెయిన్ డోర్ డిజైన్ అన్నమాట ఇప్పుడు మీరు ఆ హ్యాండిల్ చూస్తే దట్ ఈస్ కంప్లీట్లీ కస్టమ్ మేడ్ ఆ హ్యాండిల్ బదులుగా మనం వేరే హ్యాండిల్ కావాలన్నా కూడా పెట్టించుకోవచ్చు సైజ్ ఇంకా లాంగ్ కావాలన్నా షార్ట్ కావాలన్నా కూడా మనం చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి మా ఇంట్లో మెయిన్ డోర్కి హ్యాండిల్ కూడా అలానే కస్టమైజ్ చేయించిన హ్యాండిలే నౌ దిస్ ఈజ్ అ సిమిలర్ డిజైన్ టు అవర్స్ అనమాట ఇప్పుడు మాది ఎలాగైతే సెమీ సర్కిల్ డిజైన్ వచ్చిందో ఇది కూడా మనకి అలానే సెమీ సర్కిల్ వస్తుందండి ఆ మధ్యలో కనిపించేది హ్యాండిల్ అనమాట అగైన్ దట్ హ్యాండిల్ ఇస్ కస్టమైజబుల్ అండ్ మాలాగానే ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ ఈ డోర్ కొద్దిగా డిఫరెంట్ మోడల్ అనమాట ఇప్పుడు మీకు ఆ మధ్యలో కనిపించేవి చిన్న చిన్న బిళ్ళలు అనమాట సో ఆ బిళ్ళల్ని వుడ్ వర్క్తో పాటు కంబైన్ చేస్తే మనకు అంత బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చింది అండ్ ఆ హ్యాండిల్ వచ్చేసరికి దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్ ఆ డోర్ లుక్ అయితే అట్లా ఒకటే ఫుల్ యూనిట్లా కాకుండా అట్లా చిన్న చిన్న పీసెస్ని అటాచ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా వైట్ మెటల్ లుక్ అనమాట ఈ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ మీద చేశారు బట్ ద సేమ్ థింగ్ లుక్స్ గుడ్ ఆన్ బెడ్రూమ్ డోర్స్ ఆల్సో అండి చాలా కాంటెంపరీ డిజైన్ వస్తుంది ఇది నెక్స్ట్ కొన్ని పూజ రూమ్స్ చూద్దాము మా పూజ రూమ్ అయితే మీరు చూసారు ఇది వేరే వేరే హౌసెస్లోని పూజ రూమ్స్ అనమాట వెరీ గ్రాండ్ పూజ రూమ్ అండి మనకి మొత్తం చుట్టూతా ఇట్లాగా దశావతారాల్లాగా ఇచ్చారు చూడండి అండ్ పైన వచ్చేసరికి మళ్ళీ శంఖుచక్రాల మోడల్ వచ్చింది ఎక్కువ మంది శంఖుచక్రాలు ప్రిఫర్ చేస్తారు అండ్ ఇక్కడ ఈ డోర్ చూస్తే మా లాంటి లోటస్ అండ్ మొత్తం అష్టలక్ష్మి వచ్చేసరికి మనకి డోర్ పైన వచ్చాయన్నమాట అండ్ చుట్టూతా మనకి లోటసెస్తో డిజైన్ చేశారు ఇవేంటంటే పూజ రూమ్స్కి చాలా స్టాండర్డ్గా బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ ఈ పూజ రూమ్ డోర్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం గ్లాస్ పైన ఇట్లాగా ఫిట్ చేయడం జరిగిందనమాట సో ద మధ్యలో మనకి ఆ జాయింట్ కూడా కనిపించినంత నీట్గా ఉంది అగైన్ దశావతారాలు కాన్సెప్ట్లో వచ్చేసింది ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఇది మొత్తం సాయిబాబా యాజ్ సచ్ మనకి చేశారు అండ్ పక్కనే అష్టలక్ష్ముల్ని కూడా బ్రాస్ వర్క్లో చేశారు ఇది చూస్తే ఇట్స్ అ పూజ రూమ్ కమ్ పార్టిషన్ లాగా మనం చేశారండి ఇది యాక్చువల్లీ పూజ రూమ్కి పార్టిషన్ చేశారనమాట ద సేమ్ థింగ్ మనం మెయిన్ డోర్ పక్కన గ్రిల్స్ కట్లా కూడా చేసుకోవచ్చు మూవింగ్ ఆన్ టు మ్యూరల్స్ అండి మ్యూరల్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు నేను ఇది పర్సనల్గా చూసిన ఒక డిజైన్ అనమాట మా ఇంట్లో కూడా మేము పెడతాము అనుకున్న ఒక ప్యాటర్న్ ఇది ఇది వచ్చేసరికి మొత్తం ఆవు దూడ కాన్సెప్ట్లో చెట్టు ఒక బృందావనం టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో రెడీ అవుతుంది ఇది అగైన్ అ వెరీ డిఫరెంట్ కాంటెంపరీ వింటేజ్ స్టైల్ ఇప్పుడు మీరు ఇది చూస్తే మొత్తం కాపర్ ఫినిష్లో వచ్చింది నేను మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టు బ్రాస్లో చేసుకోవచ్చు కాపర్ ఫినిష్లో చేసుకోవచ్చు వింటేజ్ స్టైల్లో చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది చూస్తే మనకి ఇట్లాగా స్టెప్స్ పక్కన వచ్చినట్టు అనమాట అండ్ అగైన్ దిస్ వన్ వచ్చేసరికి నేను మీకు మెన్షన్ చేశాను కదండి బెడ్రూమ్ బ్యాక్ డ్రాప్స్లో డిఫరెంట్గా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా మ్యూరల్స్కి కూడా వెళ్ళొచ్చు సో దిస్ ఇస్ వన్ బెడ్ బ్యాక్ సైడ్ మోడల్ అనమాట అలానే మనం కలర్ యాడ్ చేసుకోవచ్చు అని కూడా మెన్షన్ చేశాను ఇది మొత్తం ఇట్లాగా తామర పువ్వుల కాన్సెప్ట్లో చేశారు విత్ బ్యూటిఫుల్ కలర్ ఆ కలర్ పాప్ అనేది చాలా ఎవిడెంట్గా తెలుస్తుంది అగైన్ దిస్ వన్ ఇస్ వన్ మోర్ వింటేజ్ స్టైల్ మ్యూరల్ అండి తర్వాత బుద్ధుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ఇది తీసుకుంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అండ్ దెన్ ఇంకొక కలర్ పాపప్లో మనకి ఎక్కడైనా ఇట్లాగా ఒక వాల్ని హైలైట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇటువంటి వాటికి కూడా వెళ్ళొచ్చు చాలా డిఫరెంట్గా కాంటెంపరీగా చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తాయి మనకు ఆ కాంబినేషన్ ఆ కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో నా మూవింగ్ ఆన్ టు సమ్ యాక్సెసరీస్ అండి ఇప్పుడు నేను చెప్పినట్టు కలర్ మనం పెట్టుకోవచ్చు అండ్ దీస్ ఆర్ నేమ్ ప్లేట్స్ అన్నమాట మనకు కావాల్సినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మన ఫాంట్ను కూడా కస్టమైజ్ చేయొచ్చు ఇప్పుడు ఇది చూస్తే మనం పూజ రూమ్ పైన ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చు పట్టాభిషేకంది ఇట్లా ఓం కానీ ఇవన్నీ ఏంటంటే యాక్సెసరీస్ అన్నమాట తర్వాత ఇవి వచ్చేసరికి హ్యాండ్ రెయిలింగ్ దగ్గర పెట్టుకునేవి అగైన్ ఇవన్నీ కూడా మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండే ఐటమ్స్
సో చూసారు కదండీ ఈ వీడియో డెఫినెట్ గా అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ అంతా చాలా ఇంప్రెసివ్ గా సర్ప్రైజింగ్ గా ఉంది కదా. నేను కూడా ఈ క్లిప్పింగ్స్ చూసినప్పుడు అనుకున్నాను అన్నమాట, ఇది ఇంకెక్కడన్నా కూడా మనం మా ఇంట్లో వాడుకుంటే బాగుండొచ్చు కదా, ఎక్కడో ఒక చోట ఇన్కార్పొరేట్ చేసుకుంటే బాగుండు కదా అనిపించింది. సచ్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ వర్క్ అండి. సో చాలా 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 బాగుంటుంది. లైక్ ఐ ఆల్ ముందు మెన్షన్ చేసినట్టే బెస్ట్ క్వాలిటీ అట్ బెస్ట్ ప్రైస్ అన్నమాట. అండ్ మస్ట్ సే మంచి సర్వీస్, ఆఫ్టర్ ప్రొడక్ట్ సర్వీస్ కూడా అంతే బాగుంటుంది. సో ఎవరైనా బ్రాస్ వర్క్ చేయించుకోవాలి, ఇంటీరియర్స్ కానీ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకుంటే డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి. మీరు కనుక బ్రాస్ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.